ప్రభునామనకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభవందనాలండి మంచిది మరి యొక్క దినాలు బట్టి దేవుని వాక్యమును పరిశుద్ధ వాక్యమును మనము కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదకరం ప్రభునామ మహిమార్థంగా ప్రియులైన మీ అందరూ కూడా చక్కగా ప్రార్థన చేయండి ప్రభు చూడండి మరి ఇటీ కీడుకరమైనటువంటి దినాలలో వాక్యము చక్కగా ఆస్వాదించండి ప్రభుని స్తుతించండి మంచిది ఈరోజు కార్యక్రమానికి మనం వెళదాం వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినములో ప్రభు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవ నీకు తోడయి ఉన్నాడు తక్కువ కాదు పిల్లల దేవుని వాక్యములో ఈరోజున ఈనాటి దినాలలో ప్రస్తుత కాలంలో ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యం ప్రభు ప్రేరణతో చెప్పుచున్నటువంటి మాటలను మనం గ్రహించుదాం ఏంటి ఈ మాట అంటే ఈ వచనములో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండి నీకేమీ తక్కువ చేయుడు తక్కువ కాదు దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు అసలు తక్కువ ఉండదు కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ ఏడవ వచ్చినములో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప వాక్యం దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి దేవుడు నడిపింపులో మనం ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటాం ఎలాంటి ఆత్మ సంబంధంగాను శారీరకంగాను ఎలా ఉంటాం అనే విషయాన్ని మనం గ్రహించుదాం ప్రిల్లరా ఈరోజు వాక్యములో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ వచ్చినములో ప్రభు చెప్పుచున్న మాట నీ చేతు పనులన్నిటిలో దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అనే మాటలు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇస్రాయేలీలు ఐగుప్తిని విడిచి ఎరసముద్రంలో బడి వారు బాప్తేశము ద్వారా మరి ఏ గొరిపిల రక్తము ద్వారా వారు విమోచించబడి వాగ్దాన దేశ ప్రయాణాలు ఉంటున్నారండి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఈ కాండం రెండాద్యము ఒకటి రెండు వచ్చినాల్లో మనకు కనిపిస్తుంది వారు షేయురు మాన్యము చుట్టూ తిరుగుచున్నట్టు ఇస్రాయేలులు చాలా దూరం ప్రయాణం చేశారు ప్రయాణం చేసిన తర్వాత షేయురు మాన్యము దగ్గరకు వచ్చే వచ్చినట్టుగా ఆ రెండో వచ్చినములు మనం చూస్తాం ఎందుకని అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ అశైర్మాన్యము ఆ చుట్టూ ఇస్రాయేలులు తిరుగుతున్నారంట అండి తిరుగుతుంటే రెండో వచ్చినలో ప్రభు మాట కనిపిస్తుంది అంతటి యుహో వాక్ ఎలాగో నాకు సెలవిచ్చాను ఈ మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు ఇక ఉత్తర దిక్కుకు తిరుగుడి ఇస్రాయేళ్లు ఏం చేశారు చూసారండి రక్షించబడిన తర్వాత విమోచించబడిన తర్వాత ప్రభుని కలిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత వారు విడుదల పొందారు ఈ ఈనాటి దినాల్లో కూడా రక్షించబడి బాప్త్యం తీసుకుని విమోచించబడి ఇట్లాగే షేరు మాన్యం చుట్టూ తిరుగుతున్నారు ఆ షేరు మాన్యం ఎవరిదంటే యాకోబు సహోదరుని యేసావుది ఆ యేసవు యొక్క పరిధిలో ఆ స్థలములో ఆ స్వాస్థ్యములో ఆ చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది వాక్యము అప్పుడు ప్రభు గద్దిస్తున్నాడు ఇక చాలు పేతురు తన పత్రికలు అంటాడు అన్యజనుల కాలము నెరవేర్చిన మట్టుకు ఈ మట్టుకు చాలు ఇక చాలు ఆ కాలము చాలు మీరు ఈ యొక్క మరి మన్యము చుట్టూ తిరిగింది చాలు మీరు లేవండి లేచి ఉత్తర దిక్కునకు తిరగండి ఎందుకనంటే ఏషావు ఎవరంటే తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నవాడు ఏషావు ఆకలికి అలిసిపోయినవాడు ఏషావు మారు మనసు పొందే అవకాశం లేనివాడు పశ్చాత్తాపానికి దగ్గరగా చేరుకోలేనటువంటి వ్యక్తి తన ఇంట సొగసైన వస్త్రములు ఉన్నవని అంటే ఈ మాటలు బట్టి చూస్తే అతడు అన్ని విషయాల్లో అన్ఫిట్ అనమాట ఆధ్యాత్మికత్వానికి దేవుడు వైఖరిని కలిగిన వాడు కాదు చూడండి లోక సంబంధంగా అభివృద్ధి కలిగి ఉన్నాడు కాని ప్రిలరా అతడు దేవుని యొక్క కృపను విడిచిపెట్టాడు జ్యేష్టత్వపు హక్కును అమ్మేసుకున్నాడు దేవుడు ఇచ్చాడు దాన్ని వదులుకున్నాడు విడిచిపెట్టుకున్నాడు చూడు ఆ స్వాస్థ్యము చుట్టూ బలహీనుల చుట్టూ అవిశ్వాసల చుట్టూ నీవు తిరగకూడదు పిల్లరా దేవుడు అంటున్నాడు నువ్వు కాదు చాలు నీ చేతి పనులు నేను ఆశీర్వదిస్తాను నీ చేతి పనులు నేను దీవిస్తాను ఈ గొప్ప అరణ్యం అంటాడు ఏడవచ్చిన వాళ్ళు గొప్ప అరణ్యములో గొప్ప అరణ్యం అంటండి ఆదికాండాధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది గొప్ప అనే పదం పగటి నేలుటకు గొప్ప జ్యోతి రాత్రి నేలుటకు దేవుడు గొప్ప జ్యోతులను చేశాను చూశారండి గొప్ప అరణ్యం అంటే ఈ లోకమే గొప్ప అరణ్యం అంటే ఈ లోక సంబంధమైన విషయాలే ప్రియులరా దీనిలో దేవుడు ఇస్రాయేలీలను నడిపిస్తా అంటారు యవన్ ప్రభు మాట్లాడుతుంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు అదండి దేవుని యొక్క వాకి దేవుడికి తోడు ఎవరికి తక్కువ ఉండదు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారికి ఏమి తక్కువ ఉండదు ఆరోగ్యం తక్కువ ఉండదు చూసారండి ఇస్రాయేలీలు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు యోసేవ్ యొక్క అధికారులు ఉన్నాడు కాబట్టి ఫ్రీ హౌస్ ఇల్లు ఫ్రీ కరెంటు అన్ని ఫ్రీగా పొందారు ఇస్రాయేలీలు అదే ఇస్రాయలీలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు కూడా ఎన్ని ఫ్రీలు ఇచ్చాడండి రేషన్ ఫ్రీ మన్నా చూడండి వారు ఒక్కొక్కసారి వారు ఒక్కొక్క పర్యాయము తక్కువ కూర్చుకున్న ఆ వాక్యం చదివిస్తుందండి వారు తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు వారికి తక్కువ కాలేదు కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఈ కరోనాలో నువ్వు తక్కువ కలిగి ఉంటున్నావంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావేమో దేవుడు తనకు తోడుగా ఉన్న వారికి ఏది తక్కువ ఉండదు ఈ దేవుడు ఎవరంటే మత్స్య వార్తలు మనం చూస్తాము ఇమానియులు దేవుడు ఇమానియులు అనగా దేవుడు మనకు అర్థము చూశారండి దేవదోత గబ్బ్రియలు దోత మరియుతో మాట్లాడేటప్పుడు నీ దేవుడు ఆ ఏమని మాట్లాడతా అంటే గబ్బ్రేలు దోత నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును యశు ప్రభు పరిశుద్ధుడు పుట్ట క్రితం పరిశుద్ధుడు పుట్టిన తర్వాత చాలామంది పరిశుద్ధులుగా ఉంటారు అది వేరే విషయం పుట్టిన తర్వాత చాలామంది భక్తి కలిగి ఉంటారు పుట్టిన తర్వాత జ్ఞానోదయం వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా నియమాలు నిష్టాలు ఏమేమో నేర్చుకుని గొప్పగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా పుట్టిన తర్వాత ప్రభు అని యేసుక్రీస్తు ఆయన అయితే పుట్ట క్రితమే పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీకు తోడుగా ఉండటానికి నీ పాపముని విడిపించటానికి విమోచించటానికి ఆయన వచ్చాడు కాబట్టి ఇందులో ఇంకో రెండు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులారా అదే అంటే మొదటి మాటలు మనం చూస్తున్నాం నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు అసలు తక్కువ కాదు ఇస్రాయేలీలకి రేషన్ తక్కువ కాలేదు మన్న ఆహారం అనేది వారికి తక్కువ కాలేదు రెండో మాటను చూద్దాం ఆది కాండములో ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో రెండో మాటను మనం చూద్దాం ప్రియులరా చూడండి దేవుడు మాట్లాడుతున్న మాటను చూద్దాం పదిహేను వచ్చినవులో ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవి వెళ్ళు ప్రతి స్థలమును స్థలమందు నిన్ను కాపాడుచు కాపాడుచు నీ ఈ దేశమును నిన్ను మరలా రప్పించుదును నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాను ఇక్కడ రెండో మాటలో యాకోబు ప్రయాణంలో ఉన్నాడండి ఒక అరణ్యము లాగాడు పండుకున్నాడు కాస్త ప్రార్థన చేసుకున్నాడు పండుకున్నాడు దేవుని దర్శనం వచ్చింది దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని నడిపింపు అతనికి అందింది దేవుడు అంటాడు ఏమని అంటా అంటే ఇదిగో నేను నీకు నిన్ను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడి మరలా నేను ఇక్కడికి తీసుకుని వస్తాను అనే మాట దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీ కాపుదల ఉంటుంది దేవుడు తోడుగా ఉన్నప్పుడు మరలా నీవు నడిపించబడతావు కాబట్టి దేవుడు తోడుగున్నప్పుడు నీకు ఏది తక్కువ ఉండదు ఈనాటి దినాల్లో కరువు కాటకాలు సమ్మెలు బంధులు రాష్ట్ర రోకులు ప్రపంచమంతా దేశమంతా అల్లకొల్లాలంలో భయంకరత్వంలో ఉన్నప్పుడు నీవు కొదువు కలిగి ఉండాల్సిన పని లేదు ఎప్పుడు కొదువు ఉండదంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి నీకు దేవుడు దూరంగా ఉన్నాడు అనుకోండి అన్ని కొదువులు ఉంటాయి ఈ రెండో మాటలు వాక్యం చలివిస్తుంది యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల పదిహేను వచనంలో నేను నీకు తోడై ఉండి దేవుడు తోడుగా ఉండటం అంటే అంత కట్టబడి దేవునితో దేవుని నడిపింపులో దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క చిత్తంలో మనం నడుచుకుంటున్నప్పుడు ఒక కాపుదలలో ఒక నడిపింపులో మనం ఉంటామని ఇక్కడ వాక్యం చెల్లిస్తూ ఉంది ఈ దేవుని తోడుగా ఉంటానన్నప్పుడు మరలా నువ్వు ఇక్కడికి నేను నిన్ను నడిపిస్తాను ఇది నేను ఏర్పరచుకున్న స్థలం చూసారండి యాకోబుతో దేవుడు అన్నమాట దేవుడు తోడుకున్నప్పుడు మరలా మనము మరలానే మాట ఎంత చక్కని మాట గమనించారా శిలోహులో దేవుని వాక్కు ఆగిపోయింది మరలా శిలోకును దేవుడు అంట ఇస్రాయిలు ప్రార్థన చేస్తాడు ప్రభువా మీకు దూరం అయిపోయి పాడైపోయాం మరలా మమ్మలను బాగు చేయండి దావీదు తన యొక్క జీవితంలో ప్రార్థన చేస్తాడు కదా తను కోల్పోయిన స్థితులన్నిటిని జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తాడు ఏమని నూతన ఆనందము మరలా నాలో పుట్టించు నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దు నీ ఆత్మ నుండి నాకు దూరం చేయొద్దు మరలా నాలో మరి పరిశుద్ధాత్మ ఆనందము రక్షణ ఆనందం మరలా నాలో నాకు పుట్టించు అనే మాట మనం చూస్తాం ప్రైజ్ తెలాడు హాలే లూయ కాబట్టి ఈ సమయంలో యాకోబు దైవ దర్శనం పొందాడు జాషత్వం కలిగి ఉన్నాడు హక్కు కలిగి ఉన్నాడు దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నాడు ఆ రాత్రి ఆ స్థలములో ఒక నృత్యన దర్శనం పొందాడు ఆ నృచ్చిన దర్శనం ఏంటంటే దేవదూతలు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు అది ఒక చక్కటి అనుభవం చాలా మందిరాల్లో చాలా కుటుంబాల్లో చాలా సంఘాల్లో ఈ కార్యము చాలా ప్రాముఖ్యం నీ ప్రార్థన పైకి వెళ్ళాలి దేవుని ఆశీర్వాదాల కిందకి రావాలి ఒక దేవుని ప్రత్యక్షతలో ఒక దేవుని నడిపింపులో మనం ఉండాలి ప్రియులారా చూడండి ఇన్ని ఇంత కృప కలిగి ప్రతిష్ట కలిగినటువంటి యాకోబో లాభాన్ని దగ్గరికి వెళ్తే ఇరవై సంవత్సరాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదండి ఇరవై ఉంటే లాభనాలు మేనమామ చూడండి ఒక దైవ ప్రత్యక్షత కలిగి దేవుని పిలుపు కలిగి జ్యేష్టత్వ హక్కు కలిగి దేవుని యొక్క నడిపింపు కలిగి దేవుని తోడు కలిగినటువంటి యాకోబో ఆ దొడ్లు అడుగు పెడితే ఆ షావు కూడా ఆ ఇంట్లో అడిగి పెడితే లాభాన్ని ఇంట్లో అడిగి పెడితే ఎంత ఆస్వాదించబడ్డాడండి కానీ అంత ఆశీర్వదించబడితే చూడు ఆ ఇల్లు ఎలాంటిదంటే మరలా తిరిగి వచ్చుచున్న దేవుడు చెప్పినట్లుగా మరలా వచ్చుచున్న యాకొబ్బని కలుసుకోవటానికి శకును చూశాడు అంటాండి కదా చాలామంది కుటుంబాల్లో శకును ఇల్లు కడితే శకును ఇల్లు కట్టేంత వరకు దేవుడు పెళ్లి కుదిరేంత వరకు దేవుడు ఇక అవన్నీ జరగాలంటే శకును చూడాలి మంచి చూడాలి చెడ్డ చూడాలి రాసులు ఫలాలు చూడాలి పరిస్థితులు చూడాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎంతోమంది శకును చుట్టూ శకుని ఉంటారు చాలామంది మీ కుటుంబంలో ఒకవేళ అట్లాంటి శకును చూసి వండుబట్టే మీ కుటుంబాల్లో సరైన పరిస్థితి లేదేమో చాలామంది కుటుంబాల్లో పరిస్థితులు సరిగా వండు ప్రియుల అన్ని కొదులే కష్టాలే క్యూడికరమైనవి ఆశీర్వాదకరమైనవి వండు దేవుడు తోడుగా లేనప్పుడు చికాకుల్లో ఉంటారు దేవుడు మాకేం చేశాడండి అనే మాటలు వినబడతా ఉంటాయి కదండి కాబట్టి దేవుని వాక్యం చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం శకునం చూసి కలుసుకున్నాడు అంటండి ఇరవై సంవత్సరాలు అతను ఒక దైవ జనుడితో యాకోబు దేవుడు యాకోబు దేవుడు కలిగినటువంటి యాకోబుతో ఉన్నప్పుడు కూడా అతని జీవితం ఏమి మారినట్టు కనిపించదు కారణం ఏంటంటే అతడు పిల్లల సంబంధమైన వాడుగా కనిపించాడు కాబట్టి దేవుని తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంది దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైన ప్రజలు మరలా తిరిగి చూడండి యాకోబో మరలా తిరిగి చక్కగా మరి భార్యల్ని పిల్లల్ని ఆస్తుల్ని కలుపుకుని కలుసుకుని కలుపుకుని దేవుడు చెప్పినట్లుగా దేవుడు చూపించే స్థలానికి వస్తున్నాడు ఒక రైజు చెప్పిన మాట ఏంటంటే దేవుని బిడ్డలు కానీ సేవకులు కానీ ఆత్మీయులు కానీ ఒక సూది వలె ఉండాలంటండి సూది వలె ఉండాలి కత్తి వలె ఉండకూడదంట సూది ఏం చేస్తుంది రెండుటిని కలుపుద్ది అనమాట కలుపుకుంటే వెళ్ళద్ది ఏం చేస్తుంది ఉన్నదాన్ని రెండు చేసుకుంటే వెళ్ళొద్ది చాలామంది సంఘాల్లో ఉంటారు సూదు వలే కలుపుకుంటూ పోరు వారిని వేణ్ణి మార్పులు లేని భర్తని పిల్లలను ఇరుగు పొరుగురు కలుపుకుంటూ పోరు కొంతమంది కలుపుకుంటూ వెళ్తారు ఐక్యతను కలుపుకుంటూ వెళ్తారు ఆత్మీయతను కలుపుకుంటూ వెళ్తారు పరిశుద్ధాత్మ ప్రేరణను పంచుకుంటే వెళ్తారు ఇది చాలా ప్రయోజనం కొంతమంది ఉంటారండి అన్నీ విడదీసుకుంటే వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కుటుంబాలు ఇడిపోతాయి కాపురాలు ఇడిపోతాయి కొంతమంది మాటలు వింటే సంఘాలు ఇడిపోతారు శావకులు దూరం అయిపోతారు అసలు సేవ చేయాలా వద్ద అసలు దేవుని నమ్ముకోవాలా వద్ద అనిపించుద్ది వాళ్ళు కత్తిరి వల్లే పని ఉంటారు కాబట్టి చూడండి యాకోబు ఒక సూదివలే అన్నిటిని కలుపుకుంటూ వస్తే ఆయన శకును చూసి మరి చూసారండి ఆయన యాకోబును కలుసుకున్నాడంట ఎంత విడ్డోరం అండి దేవుడు తోడుగా ఉన్న ప్రజలు గొప్ప ప్రజలు వారు మరలా మరలా వారు పడిపోయారా మరలా లేప లేపబడతారు నీ ఇంట్లో ప్రార్థన బలిపేటం పడిపోయిందా మరలా కట్టుకో విశ్వాసంలో కోల్పోయావా మరలా పొందుకో ఆత్మ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నవా దూరం చేసుకున్నవా మరలా పొందుకో ఒకవేళ రక్షణ ఆనందం పోయిందా మరలా పొందుకో మరలా మూడు రోజుల ఉపాసం ఉండు మరలా దిద్దుబాటు చేసుకో మరలా మరలా నీ ఆత్మీజీవితాన్ని కట్టుకునే అనుభవం ప్రభుది ప్రభు అంటాడు మరలా నిన్ను నేను కడతాను మరలా నిన్ను బాగు చేస్తాను బాగు చేసుకునే పరిస్థితులు బాగు చేసుకునే ప్రక్రియలోనికి మనము నడిపించబడటం చాలా ఆశీర్వాదకరం దేవుడు తోడుగా ఉంటే ప్రియులరా నీకు కొదు ఉండదండి దేవుడు తోడుగా ఉంటే నీకు దర్శనం తక్కువ ఉండదు దైవ ప్రత్యక్షత తక్కువ ఉండదు దేవుని నడిపింపు తక్కువ ఉండదు ఈ రోజున చాలామందికి దేవుడు తోడుగా ఉండట్లేదు దేవుడు తోడుగా పెట్టుకోవట్లేదు దేవుని దగ్గర విచారణ చేసే అంత టైం ఇవ్వట్లేదు కదా దేవుని వాక్యం వాకించాలిపిస్తూ దేవుడు తోడుగా ఉన్నప్పుడు అన్నీ పుష్కలంగా తక్కువే ఉండదు పిల్లారా అంత చక్కగా ఉండదు మీ కుటుంబంలో ఏమన్నా దేవుని దూరం పెట్టారేమో ఆ సెల్ఫోన్కి దగ్గర అయ్యి సీరియల్కి దగ్గర అయ్యి మరి ముసలి వచ్చడికి దగ్గర అయ్యి చూడండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మరి ఏమో చెప్పుకుని కార్యక్రమాలు పెట్టుకుని దేవుని సహవాసం దేవుని సన్నిధిని ఒకవేళ పోగొట్టుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించేయండి దేవుడు తోడుగా ఉన్న అప్పుడు ఒక ఒక ప్రత్యేకమైన దర్శనమును యాకో పొంది నువ్వు ఎందుకు పొందుకోకూడదు కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు యాకోబు తన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను మీకు ఒక వాక్యం చెబుతాను ఒక ఆయనకి నేను అసలు తోడుగా ఉండలేను అన్నాడు ఆయన ఎవరో మీరు ఒకసారి ఇదే వాక్యంలో చూడండి రెండవ దినవృత్తాంత గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవచ్చును చదువుతున్నాను ఏమని ఇక్కడ రాయబడింది దైవజనుడు ఒకడు అతని యుద్ధకు వచ్చి రాజా ఇస్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు ఇస్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు ఎందుకని ఎందుకని అంటే ఆ యొక్క ఏడవచ్చులను మనం చూస్తున్నాం తీసుకొని పోవద్దు యుహోవా ఇస్రాయేల్ వరకు ఎప్రామీలలో ఎవనికి తోడుగా ఉండాడు యహోవా దేవుడు ఇస్రాయేల్లో ఎప్రామీలకు ఎవరికి తోడుగా ఉండడు కొన్ని కుటుంబాల్లో ఈ మాట చదివినప్పుడు కొన్ని గృహాలు గుర్తొస్తాయి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఒక్కరు రక్షించబడరు ఆ కుటుంబంలో దేవుడు లేడో ఏమో చూడండి ఇక్కడ ఒక మంచి మాట ఏమైనా ఉందంటే రాజుతో దేవుడు చెబుతాడు ఒక దైవజనుడు ఉపదేశం చేస్తాడు బోధిస్తాడు ఒక దైవజనుడు అనే మాట కనిపించినప్పుడు ఒక బోధకుడు వర్తమానికుడు దేవుని వర్తమానికుడు దేవుని ఎదుట ప్రజల పక్షాన ఒక ప్రతినిధి గుర్తించలేదు చాలామంది ఈ దైవజనుడు అన్నాడు నువ్వు తీసుకు వెళ్ళొద్దు ఎందుకనంటే ఎప్రా ఎవరికి తోడుగా ఉండడంట ఆ మాట ఇక్కడ రాయబడి ఉందండి ఈ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎప్రా తన సహోదరులకు రెట్టింపు ఆశీర్వాదం ఫలపరితం కలిగిన వారని వర్షయ గ్రంథములు కనిపిస్తుంది వారు తన సహోదరులలో ఫలాభివృద్ధికి పొందినవారు కానీ వర్షయ గ్రంథంలో తొమ్మిది పదహారు వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటుంది తొమ్మిది అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు వా ఎప్రా వారి హృదయంలో వేరు ఎండిపోయేను అది ఆ మాట చాలా చక్కగా ఉంటుంది ప్రిల్లారా తొమ్మిది పదహారవచనంలో ఎప్రామీయులు ఎప్రాయ మీలు మొత్తబడను వారి వేరు ఎండిపోయిన వారు ఫలమీయరు ఎందుకనంటే వాక్యము వారి హృదయంలోనికి చొచ్చనివ్వలేదు దేవుని ప్రేమ లేదు వారికి దేవుని తోడుగా పెట్టుకోలేదు వారు అభివృద్ధిని చూశారు చాలామంది అదే కదండి ఆస్తులను చూస్తున్నారు అభివృద్ధిని చూస్తున్నారు నేను చాలామందికి ప్రార్థన చేశాను ఎంతోమంది ఏమైనా గోసి పెట్టుకొచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప ఆశీర్వాదం కరంగా గృహాలు కట్టబడి వ్యాపార వృద్ధి పొందిన వాళ్ళు ఎంతోమందిని చూశారు కానీ ఆ దినాలలో ఆ ప్రేమ ఆప్యాయత చండ ముందు రావటం చేపలు భక్తి చేయటం మోకలు ఉండటం ఎంతో హృదయపూర్వకంగా ప్రేమ ప్రేమించేవాళ్ళు కొంచెం స్థితి స్థితి మారగానే వృద్ధి రాగానే అభివృద్ధిలోనికి వెళ్ళగానే కొంచెం పేరు ప్రఖ్యాతలు రాగానే వాళ్ళు హృదయులు ఉన్న ప్రేమ దేవుని మీద ప్రేమ ఎండిపోతుంది ఆసక్తి ఎండిపోతుంది సుశీరండి వాళ్ళు పలా చెప్పాలంటే వాళ్ళు సహోదరులలో రెట్టింపు పలాభివృద్ధి కలిగిన వారు కానీ వారు మొత్తబడ్డారు అంటే ఎప్రమీయులకి దేవుడు ఎందుకు మొత్తపడ్డారు వాళ్ళు దేవుడు తోడుగా లేడు కాబట్టి ఇంకొక చక్కని మాట కూడా రాయబడి ఉంటుంది కీర్తన డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో వారు యుద్ధమందు వెనుకకు తిరిగిరి ఎప్రమీయులు పిరికి బందలైపోయారు రోషము తగ్గింది ఆసక్తి తగ్గింది ప్రాబ్దం తగ్గింది ఈనాడు జిన్నాళ్ళు ప్రియలరా మీ కుటుంబాల్లో ఎలాంటివి జరగకూడదని నా ప్రార్థన యాకోబుకి దేవుడు తోడుకున్నప్పుడు నువ్వు మరల తిరిగి వస్తావు మరల నువ్వు కట్టుకుంటావు మరల నువ్వు వృద్ధి వృద్ధి పొందుతావు మరల నువ్వు లెగుస్తావు పడిపోయావా మరలా నువ్వు కాపాడబడతావు నడిపించబడతావు నిలబెట్టబడతావు నువ్వు నువ్వెన్ను తట్టబడతావు ఏ మాట దేవుని మాటలు ఎవరు మాట్లాడతారు ఇట్లా ఎవరు ప్రేమిస్తారు ఇట్లా ఎవరు ఎంబడిస్తారు ఇట్లా ఒక పరిశుద్ధ దేవుడు మనుషుల మధ్యకొచ్చి ఒక పరిశుద్ధుడు అయ్యుండి ఉండి దేవుడుగా దేవుడు మనుషులకు తోడుగా ఉండటానికి ఎవరు రాకలరు ప్రిలరా అన్నిటి కార్యక్రమాల కంటే దేవుని కార్యక్రమాన్ని వెనకబడుతూ ఉంటారు అది మంచిది కాదని మీకు మనం చేస్తాం ఎప్పుడ మీలతో దేవుడు లేడు అని ఇక్కడ రాయబడి ఉంది అందుకొరకే వాళ్ళు యుద్ధాల్లో వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదండి కాబట్టి ఇంకొక మాట రో మూడో మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను ఏంటంటే అది దేవుడు తోడుకున్నప్పుడు మనకి ఆశీర్వాదకర తక్కువ ఉండదు దేవుడు తోడుగున్నప్పుడు మనకి మరలా నువ్వు కట్టుకుంటావు మరలా నువ్వు బలపడతావు మరలా నువ్వు వృద్ధి పొందుతావు చూడండి ఇరి ఇరిమయా గ్రంథము ఇరిమియా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మూడవ మాట వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును వారు నీ పైన విజయం పొందరు అలాగే పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన కూడా చదువుతున్నా నేను నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము చేతురు కానీ నిన్ను జయింపలేక ఉందిరని యహోవా సెలవిచ్చాను ఈ మూడో మాటలో చక్కని మాటను మనము గ్రహించడం ప్రిడరా వారు నీతో యుద్ధం చేస్తారు ఇదేంటంటే నీ మీద వారు జయం పొందరు ఎందుకని అంటే దేవునికి తోడుగా ఉన్నాడు దేవునికి తోడుగా ఉంటే నీకు జయం ఉంటుంది అబద్ధాల మీద జయం ఉంటుంది అపవిత్ర కార్యాల మీద నీకు జయం ఉంటుంది దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు అనేక కార్యాల్లో నీకు తోడుగా దేవుడు నీకు జయం ఇస్తాడు వారి జీవితాల్లో జయం చాలా మందిలో వారి క్రియలో జయం ఉండదు వారి అలవాట్ల మీద చాలామంది ఉండదు ప్రిలారా సంవత్సరను మరి ప్రతిష్ఠ కలిగిన వాడు ఆత్మ కలిగిన వాడు ఏడు జడలు కలిగినటువంటి వాడు ఏడు ప్రతిష్టలు ఏడు జడలు ఏడు ప్రతిష్టలు ఏడు ఆత్మలు ఏడు దీపస్తంభములు ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇలాంటి వ్యక్తి తన నిద్ర గాఢ నిద్ర పడుట వలన తన యొక్క మరి మరణకరమైన క్రియ జయించలేకపోయాడు క్రీడరా నిద్రను జయించే బలం చాలామంది ప్రార్థనలు పడిపోయి కరోనా కాలంలో సన్నిధి లేకుండా సహవాసం లేకుండా ప్రార్థన మోకరించి నిద్రలో గాఢ నిద్రలు పడిపోతున్నారు నిద్ర మీద నీకు జయం ఇవ్వాలని దేవుని సన్నిధిలో నేను మీకు ప్రార్థన చేస్తున్నాను హెచ్చరికిస్తున్నాను పిల్లరా అంతేకాదు దావీదు కుమారునికి జయము అని పిలవండి ఎందుకనంటే మరి డెబ్బై రెండవ కీర్తన రెండవ చిన్నలు కూడా ఇట్లా ఉంటుందంటే రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా నేను ప్రార్థించాను అంటే అంత ప్రార్థన అంత నడిపింపు చూసారండి మీరు ప్రార్థనలు పడిపోయారు అనుకోండి మీలో జై జీవితం తగ్గిపోయింది అనుకోండి ఆ ఆత్మీయత ఆ క్వాలిటీ తగ్గిపోయింది అనుకో మూడు రోజుల ఉపాసం ఉండు మూడు రోజులు ప్రార్థన చేసుకో ఎందుకనంటే జయించువాడే పరలోకముల జీవ వృక్ష ఫలాలు తీసుకుంటాడు తింటాడు ప్రభుత్వం ఉంటాడు దేవుని వాక్ మీద సెలవిస్తుంది నీతో వారు యుద్ధం చేస్తాకొస్తారు ఎన్నెన్నో సమస్యలు శోధనలు లేకపోతే ఇబ్బందులు పరిస్థితులు ఎన్నో ఉంటాయి కానీ నీ మీద జయం పొందరు కారణం ఏంటంటే దేవుడు మూడవదిగా తోడుగున్నప్పుడు నీ మీద ఎవరు జయం పొందరండి అన్ని విషయములు నువ్వే జయం పొందుతావు నీకు జయమిస్తాడు దేవుడు చూడండి ఒక జై జీవితం వచ్చినప్పుడు సమయుల గ్రంథములు అంటాడు నీ శత్రు మీద నీకు జయం ఇచ్చేదను నీకు నెమ్మది కలిగి ఉంటావు చాలామంది నెమ్మది లేకపోవటం కారణం వారిలో ఏమి లేదండి జయ జీవితం లేదు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని జయించలేని పరిస్థితి కాబట్టి దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది దేవుని వాక్యాన్ని విశ్వసించండి ప్రభుని నమ్మండి జయించువాడే ప్రకటన గ్రంథంలో ఉండే మాటలు చాలా చక్కని జయించేవారండి చాలా ఆఫర్స్ ఉన్నాయి ప్యాకేజీస్ ఉన్నాయండి దేవుడు చెబుతాడు జయించువాడు మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడు ఎన్నెన్నో ప్యాకేజీలు దేవుడు మనకు రాష్ట్రానికి ఇచ్చే ప్యాకేజీల కంటే దేవుడిచ్చే ప్యాకేజీలు బహుమానాలు అవి చాలా గొప్పవి కాబట్టి దేవుడు తోడుగున్నప్పుడు నీకు జయం ఉంటుంది అలాగే దేవుడు ఉన్నప్పుడు అరణ్యమనే ఈ గొప్ప అర లోకములో నీకు తక్కువ కాదు ఆరోగ్యం తక్కువ కాదు మన్నా తక్కువ కాదు నీ బుడ్డిలో నూనె తక్కువ కాదు నీ చెంబులో మరి నీ ఏది తక్కువ కాదు నీ తొట్టులో పిండి తక్కువ కాదు ఎందుకంటే నువ్వు తక్కువగా కూర్చుకున్నా నీకు తక్కువనిపించదు దేవుడు ఎప్పుడు తక్కువ చేయకుండా నడిపిస్తాడు రెండో మాటలు చూస్తే ఆయన నీకు తోడుకున్నప్పుడు నువ్వు కాపాడబడతావు ఒక దర్శనం కలిగి ఉంటావు ఒక ఫలాభివృద్ధి కలిగి ఉంటావు మరలా నువ్వు కట్టుకుంటావు మరలా నువ్వు ప్రార్థనలు మరలా నువ్వు అభిషేకించబడతావు మూడో మాటలో దేవుడు నీకు తోడుకున్నప్పుడు నీకు జయం మరి పాపం మీద జయం ఉంటుంది వ్యవసాయం మీద జయం ఉంటుంది దొంగతనం మీద జయం లోక వ్యామోహాల మీద నీకు జయం ఉంటుంది జయము లేకపోతే ఎస్తో నీవు ఉండలేవు జయకరమైన దీవెన నీకు తోడుకుని నడిపించునుగాక అట్టి జయము గాక అట్టి సమృద్ధి గాక అట్టి సమాధానం నీకిచ్చును గాక అట్టి మరలా ప్రార్థన బలిపేటమును నువ్వు నీ ఇంట్లో కట్టుకుందువుగాక మరల జయ జీవితమైన అభిషేకం ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుందువుగాక దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన స్తోత్రము నాయన ఈ వాక్య విన్న ప్రతిభాని దీవించండి ఆస్వాదించండి జయకరంగా చేయి మరలా కట్టుకునే వాళ్ళు చేయి నీ తోడు కలిగి నడుచుకునే వారికి చేయి సేవకుల కొరకు సంఘాల కొరకు పరిస్థితుల కొరకు అనేక విడుదల కొరకు ప్రార్థిస్తూ వేసునాము నడుగుతున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే నాకు ఫోన్ చేయండి ప్రార్థన చేస్తాం ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకోండి మీ అందరికీ వందనాలు